మర్యాదగా నగలిచి వెళ్ళండి. ఇవ్వడానికి కాదురా తీసుకుంది. ఇవ్వరా? కావాలా? తీసుకో. నలుగురు దొంగలు వాళ్ళ చేతిలో పడి తప్పించుకున్నా అంటే ఆశ్చర్యమే. పోరాలేదండి. సుమ్మ పోతే పోయేది. అన్యాయంగా నీ ప్రాణాలు తీసేవాళ్ళు కదా. ఎంతలో ఎంత ప్రమాదం తప్పిపోయింది. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఏమిట్రా ఈ పని? బాబు గారు, ఇంటి ముందుండే కుక్కకి నాలుగు మెతుకులు వేస్తే అది తెల్లవారులు ఆ ఇంటిని కాపలా కాస్తుంది. ఏ చిన్న శబ్దమైనా మురిగి అల్లరి చేసి ఆ ఇంటిల పాదిని నిద్రలేపుతుంది. నేను మీ ఇంట్లో రెండు పూట్ల మెక్కుతున్నవాణ్ణి. ఆ మాత్రం మీ మీద విశ్వాసం లేకపోతే నేను మనిషిని కాదు. నాకేం పర్వాలేదు బాబు, మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. కామరాజు, కామరాజు, ఎందుకలా పరిగెత్తున్నా? రోజు పొద్దునే ఇలా పరిగెత్తే కాలు గట్టి పడతాయి. మైలు మైలు పరిగెత్తినా రొప్పు ఉండదు. ఎందుకు మైలు మైలు పరిగెత్తాలి? ప్రతిరోజు ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్ళాలి కదండి. మరి కాలేజీ ఏమో మన ఊరు నుంచి 9 కిలోమీటర్ల 90 మీటర్ల 9 మిల్లీమీటర్లు ఉంది కదండి. నడిచెళ్తేనేమో 2 గంటల టైం పడుతుంది. పరిగెత్తికెళ్తే 6 గంటలు వెళ్ళిపోవచ్చు. అప్పుడు బస్సులో వెళ్ళండి. వెళ్ళొచ్చు అనుకోండి, కానీ బస్సులు మనకు గిట్టవండి. కొన్ని సైకిల్ మీద వెళ్ళొచ్చు కదా. సైకిలు? ఫారిన్ ర్యాలీ సైకిల్ ఒకటి ఆర్డర్ ఇచ్చానండి. అది రావాలంటే అమెరికా నుంచి రావాలి కదండి. చాలా ఆలస్యం అవుతుంది. అప్పుడు దాకా ఆగితే మన చదువు చెడిపోతుంది కదా. అందుకని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయిగా, కరెక్ట్ గా చెప్పాలి. కొండదేవర మీద అట్టాగి చేస్తాను. రా లోపలికి చెప్పు. సమయం చూసిన ఏమిటో ఉన్నట్టుండి ఎంత చెప్పినా వినకుండా బయలుదేరుతున్నారు. ఈ వయసులో ఈ సైకిల్ మీద ఏలు వెళ్తారా? నా మాట విని బస్సులో వెళ్ళండి. అబ్బా, నీ మంగళసూత్రం గట్టిదే, నాకేమీ కాదు. ఊరుకో. నిలబండిదరా, నిలబండి, నిలబండిదరా, నిలబండిదరా. నీ ఆయుష్ గట్టిదై సమయానికి నేను రాబట్టి సరిపోయింది. లేకుంటే
ఏంటయ్యా సుబ్రహ్మణ్యం ఏలూరు బయలుదేరుతుంటే మధ్యలో నీ కూడా ఏంటి? ఏంటంటారు ఏంటి ధర? ఏంటంటారు ఏంటి ధర? ఇది ఏంటనుకున్నారు? సైకిల్ సైకిలా? జటల మారి జటాదయ్యన్నారా? ఈ సైకిల్ ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అసలు ఈ సైకిల్ ఎప్పుడుదో తెలుసా? మా పెళ్లి రోజున మా మామగారు దీన్ని చదివించారు. ఇది నాకు బాగా అచ్చొచ్చిన సైకిల్. అమ్మ దొరసాన నువ్వన్న ఇనుక తల్లే. అయ్య ఊరికే పెద్ద తల, ఊరందరి తల్లో నువ్వు నాలిక. అయ్య సైకిల్ మీద ఎడితేనే కీడు తల్లే. కీడు లేదు బోడు లేదు పావా. ఏమండి పోయిదని అంతగా చెప్తుంటే ఎందుకండి మీకు పట్టుదల? అబ్బా నీకు తెలియదు నువ్వు ఊరుకవే. పావన డబ్బులు పొందడానికి వీళ్ళు ఎలాంటి మాటలు చెప్తుంటారు? నాకేమీ కాదు. ఈ కోయ ధర నిధులు చెబుతున్నాడు, అబద్ధం చెప్పడు. ఈ సైకిల్ చేయి మారితేనే దీని ఈ పట్టిన దయ్యం వదిలిపోతుంది, నీకు కీడు తొలగిపోతుంది. కొండ దేవుల మీద వస్తాను దొర. వీడు దీని గురించి ఇందుగా చెప్తున్నాడు, ఇప్పుడేం చేద్దాం? అవును ఏం చేద్దాం? పొర ఎవరికైనా ఇచ్చదా? బంగారం అండ్ సైకిల్ ఊరిని ఇచ్చేస్తారా? పొర ఎవరికైనా అమ్మేద్దాం? ఎవరు కొంటారబ్బా? ఇదిగో కామరాజు. ఎక్కడికే పరిగెడుతున్నావు? కాలేజీకి అండి. ఏమిటి ఇలా పరిగెత్తుకుంటున్నా? అవునండి. నీకు సైకిల్ ఒకటి వచ్చా? ఎందుకండి? వ్యాకరణం అడకు అడిగిందని సమాధానం చెప్పు. వచ్చండి. ఇదేమిటో తెలుసా? సైకిల్ అండి. సైకిల్ అని తెలుస్తూనే ఉందయ్యా, ఇది మామూలు సైకిల్ కాదు. మా పెళ్లి రోజున మా మామగారు పెట్టిన ఫారెన్ నంబర్ జంబర్. దీని ఖరీదు ఎంతో తెలుసా? ఎంతండి? 1000 రూపాయలు. కావాలంటే నీకు 100 రూపాయలకి ఇస్తాను, తీసుకో. అయ్య బాబాయ్ నా దగ్గర అంత డబ్బు ఎక్కడదండి? ఇదిగో అబద్ధం అడగంటే పట్ల పొడుస్తాను. మళ్ళీ మనం నువ్వేగా చెప్పింది మీ కాలేజీలో 150 రూపాయలు స్టైఫండ్ ఇస్తారని? అయ్య బాబాయ్ నేను ఎప్పుడు చెప్పానండి? మాట్లాడు. మీ కాలేజీలో డబ్బులు కానీ 100 రూపాయలు తీసుకొచ్చి మా ఆవిడకి ఇచ్చాను. అది కాదండి, వ్యాకరణం చెప్పకు. చెప్పింది చెయ్యి. ఎలా ఉంది ఐడియా చూసావా? పైసా ఖరీదు చేయని సైకిల్ 100 రూపాయలకి అమ్మేశాను. అబ్బా మన పెళ్లి అయిన తర్వాత ఇన్నాళ్ళకు మంచి పని చేశారు. ఎప్పుడైనా నువ్వు నన్ను చేయనిస్తాగా, ఎప్పుడు నువ్వు చేయటమే గాని. చాలు ఇద్దరు లోపలికి రండి. సర్లే నేను కసేపట్టి ఊళ్ళోకి వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళి. కామరాజు సైకిల్ పాతైనా బాగా పనిచేస్తున్నాయ్యా, నేను చెప్పాను చెప్పి సైకిల్ షాప్ వాడి దగ్గర కాలు కొట్టించుకో. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని సాయంకాలం రాక మా ఆవిడకి ఇచ్చాయి. సార్ పర్వాలేదు తీసుకో. నీ సుపుత్రుడు ఉత్తరం రాశాడే? ఏం రాశాడండి? ఎలా ఉన్నట్ట? బాగా చదువుతున్నట్లా? అవన్నీ రాయడానికి వాడి తీరిక ఎక్కడుంది? అర్జెంట్ గా 1000 రూపాయలు పంపిందామని ముచ్చటగా 3 ముక్కలు ముగించాడు. వెంటనే పంపించండి. ఏమిటే పంపేది, మొన్నేగా పంపాం. ఈ డబ్బంతా వీడు ఏం చేస్తున్నట్టు? ఏం చేయడం ఏమిటండి, పట్టణంలో చదువులంటే మాట్లా. పుస్తకాలని ఫీజులని ఎన్ని ఖర్చులుంటాయి? వీడొక్కడే చదువుకుంటాడు. మన కామరాజుడు మన ఇంట్లోనే ఉంటూ 50 పైసా ఖర్చు లేకుండా ఎంత పొదుపుగా చదువుకుంటున్నాడు. అన్నయ్య కాబోయే కలెక్టర్ నాన్న, ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. అయినా కలెక్టర్ అన్నయ్య రేపు 1 లక్ష సంపాదించి తెచ్చి నీకే కదా ఇస్తాడు. ఇప్పుడు 1000 పంపుతున్నావు, రేపు 1 లక్ష తెచ్చుకుంటావు. అది చూద్దాం. ఇప్పుడు చేస్తున్న అప్పులకు రేపు వారు సమాధానం చెప్పుకుంటే అంతే చాలు. కావున కామరాజుకి ఇవాళ నుంచి మన ఇంట్లోనేగా భోజనం. అవునమ్మా. ఇదేంటి ఇక్కడ కూర్చున్నారు? లోపలి పదండి భోంచేద్దరు గాని. పర్వాలేదండి ఇక్కడే తింటాను, నేను పెట్టండి. ఆరు బయట కూర్చొని భోంచేయడానికి ఇదేం వనభోజనం కాదు, పదండి. వనభోజనం కాకపోయినా నా ఆరోగ్యానికి ఇదే మంచిదని పక్కింట్లో అలవాటు చేసుకున్నాను. పక్కింటి అలవాట్లు ఈ ఇంట్లోనూ పాటించాల్సిన అవసరం లేదు. అలవాటు మంచిదైనప్పుడు ఏ ఇల్లు అయితే ఏమిటి? దయచేసి ఇంకేం ప్రశ్న లేకుండా వడ్డించండి. ఈ ఆకులోనే తింటారా? అవును. సరే ప్రశ్నలు వేయొద్దన్నారు, వెయ్యను. నీ అలవాటు నేను మన్నించాను, నా మాటను కాదనకండి. ఏంటి అలా చూస్తున్నారు? ఫోన్ చేయండి.